ప్రతిభతోనే ఉద్యోగం సాధ్యమవుతుందని ప్రముఖ టాటా కంపెనీ ప్రతినిధి అఖిల్ తెలిపారు. నెల్లూరు జిల్లా కావలిపట్నంలోని డిబిఎస్ కళాశాల నందు ఉద్యోగ ఎంపికలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు 30 మంది విద్యార్థులు పాల్గొనగా వారిలో 12 మంది ఎంపికైనట్లు టాటా సంస్థ ప్రతినిధి శ్రీ అఖిల్ తెలిపారు. త్రిబుల్గి మెకానికల్ విభాగాలకు సంబంధించి విద్యార్థులు ఇందులో ఎంపికయ్యారు. ఎంపికైన వారికి 3 నెలల పాటు ఆటోమొబైల్ మీద శిక్షణ ఇచ్చి వారిని విధుల్లోకి తీసుకుంటామని వారికి వార్షిక వేతనం 2.5 లక్షల దాకా ఉంటుందని తెలిపారు. డిపిఎస్ కళాశాల సెక్రటరీ దామిశెట్టి బాలసురేష్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉద్యోగిగా స్థిరపడాలనే లక్ష్యంతో కళాశాల పనిచేస్తుందని, అందుకే ప్రముఖ కంపెనీలకు సంబంధించి కళాశాలలకు ఆహ్వానించి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటి వరకు అత్యధిక మంది విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించామని, ఇక ముందు కూడా విద్యార్థులు చక్కటి భవిష్యత్తు అందిస్తామని అన్నారు. పై కార్యక్రమంలో కళాశాల ఏవోజీ రమేష్ బాబు, ప్లేస్మెంట్ అధికారి నాగకిషోర్, సుజలా విద్యార్థులు పాల్గొన్నారు. అది చూసి మీరు ఇన్స్పెక్షన్ చేయాలి. మీ శాలరీ 45,000. మీరు ఎక్కడ బయటకు వెళ్ళారనుకోండి, కంపెనీ వాళ్ళే మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కానీ అడ్మినిస్ట్రేషన్ అన్నీ వాళ్ళే సార్. మీరు అలా చూసి ఐడెంటిఫై చేయాలంటే మీకు నాలెడ్జ్ ఉండాలి. తర్వాత మీరు చెప్తున్నాను ఓన్లీ ఆటోమొబైల్ అంటే ఇలానే కాదు, నెంబర్ ఆఫ్ ఓపెన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు మీకు ఒక 1 to 2 ఇయర్స్ ఉండి మీరు నాలెడ్జ్ గెయిన్ చేసినప్పుడు చాలా ఓపెన్స్ ఉంటాయి. బట్ మీ దగ్గర నాలెడ్జ్ అనేది నేర్చుకోవాలి. ఆ నాలెడ్జ్ అనేది మీ ట్రైనింగ్. నాలెడ్జ్తో పాటే మీరు వర్క్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉండాలి. టైం పాస్ కోసం మనం వచ్చేసి కొన్ని అలా చేసేస్తాం. అలా ఉండాలి మీకు ప్రెస్ చేస్తాం. ఇంక తర్వాత ఫ్యూచర్ లేదా మీరు అమ్మాయిలకైనా సరే ఏదో 4 రోజులు అయితే పెళ్లి చేస్తారు కదా, అది పోదాం రైతు అవుతూ ఉంటుంది. మీ స్టాండర్డ్ మీకు ఉండాలి కదా, ఏమాహం ఉందా. అండ్ ఇంకోటి ఎడ్యుకేషన్కి జాబ్కి గ్యాప్ అసలు యాక్చువల్ ఎడ్యుకేషన్ ఎక్కడ ఏమొద్దు నా చిన్న వయసే కదా, 1 ఇయర్ 2 ఇయర్స్ కరెక్ట్ కావాలనుకోండి. ఈ ఫోటోలు యూజ్ చేసుకోవాలి. అది వాడు పెద్దగా ఐటీలో ఏమవుతుంది మీకు ఇలాంటి ట్రైనింగ్ ఇక్కడ ఎక్కడ లేదమ్మా. మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉంటాయి బట్ ఆటోమొబైల్ టెక్నికల్ అంటే చెన్నైలో ఉంది, అది 1,50,000 కట్టాలి. మీ కారణం ఇక్కడ ఉంటుంది ఓకే. అండ్ మీకు ఇచ్చే ట్రైనింగ్ కూడా అప్డేటెడ్ టెక్నాలజీ ఉంటుంది. ఎందుకు వెయిటింగ్ తీసుకోండి, బీఎస్సీ తీసుకోండి ఓకే. ఒకప్పుడు ఏముండే ఆటోమొబైల్, ఒకప్పుడు వెహికల్స్ ఏముండే టాటా ఉండే, మహీంద్రా, మారుతి, అసెంబ్లీ. బట్ ఇప్పుడు ఎన్జి హెక్టర్, కియా, ఆడి, జేడబ్ల్యూ, ఆండ్రో, ఎంజ్రో, జాగ్వర్ ఓకే. టూ వీలర్ కూడా వచ్చింది. ఒకప్పుడు టూ వీలర్ అంటే ఏంటి, మామూలు విలేజెస్, టీవీఎస్, హీరో స్పెండర్, రాయల్ ఎన్ఫీల్డ్, హార్లీ డేవిడ్సన్, కృష్ణనగర్, డుకాటి, సుజుకి, బండి. డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్లేస్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పనిచేస్తుంటే డిబిఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో ఈరోజు మరోమారు ప్లేస్మెంట్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. టాటా గ్రూప్ సంబంధించినటువంటి టాటా స్ట్రైవ్ అనే కంపెనీ వాళ్ళు మన కాలేజీలో ప్లేస్మెంట్ యాక్టివిటీ, క్యాంపస్ ప్లేస్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. బేసికల్గా దీనికి ఇప్పుడు ట్రిపుల్ఈ అండ్ మెకానికల్ స్టూడెంట్స్ని వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా 80% పీపుల్ వరకు ఆల్రెడీ మన కాలేజ్ నుంచి స్టూడెంట్స్ అందరూ ప్లేస్ అయ్యారు. రిమైనింగ్ స్టూడెంట్స్ కోసం ఈరోజు ప్లేస్మెంట్ యాక్టివిటీ చేయడం జరిగింది. దాంట్లో 30 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే ఇంకా 12 మెంబర్స్ వరకు ఇప్పుడు టాటా గ్రూప్ వాళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. బేసికల్గా ఈ టాటా స్ట్రైవ్ కంపెనీ ఏంటంటే వాళ్ళ సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద ఒక డిఫరెంట్ టెక్నాలజీస్లో వాళ్ళ స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుని ప్లేస్మెంట్ ఇచ్చేంత వరకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అన్నమాట. దీంట్లో బేసికల్గా వాళ్ళు ఈ ఆటోమొబైల్ కంపెనీస్కి సంబంధించిన రిక్వైర్మెంట్ అంతా కూడా వీళ్ళు 1.5 మంత్ వరకు ట్రైనింగ్ హైదరాబాద్లో ఇస్తారు. ఇచ్చిన తర్వాత వీళ్ళని ఒక రిప్యూటెడ్ కంపెనీస్లో వాళ్ళని ప్లేస్మెంట్ చేసే బాధ్యత కూడా వాళ్ళే తీసుకుంటారు. అంటే ఈ ప్లేస్మెంట్స్ కూడా ఒక మంచి ఎంఎన్సీస్ లైక్ టాటా గ్రూప్ వాళ్ళు తీసుకుంటారు, మహీంద్రా వాళ్ళు, లేకపోతే ఇయర్ మర్సిడీస్ బెంచ్, ఆడి ఇట్లాంటి ఒక మంచి రిప్యూటెడ్ కంపెనీస్లో వీళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ని బేస్ చేసుకుని వాళ్ళని అక్కడ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఆ బాధ్యత కూడా టాటా గ్రూప్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. ఇది సిఎస్ఆర్ ప్రోగ్రామ్ కింద టాటా గ్రూప్ వాళ్ళు చేయడం చాలా మంచి విషయం. ఈ సందర్భంగా టాటా గ్రూప్ సంబంధించినటువంటి టాటా స్కై వాళ్ళకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇది చాలా మంచి ప్రోగ్రామ్. ఇలాంటి టైఅప్తో మేము ఇంకా ఆల్రెడీ బోస్ట్ చేస్తున్నాం, అదాని కృష్ణపట్నం పోటీ చేస్తున్నాం, ఇప్పుడు టాటా స్కైప్ చేస్తున్నాం. సో ఈ విధంగా మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్లేస్ చేసినట్టుగా అవుతుంది ఈ దీంతో. ఇంకా రిమైనింగ్ వాళ్ళు కూడా రాబోయే కాలంలో మంచి ప్లేస్మెంట్స్ ఇంకా కొంచెం ట్రై చేస్తాను, అది కూడా అయిపోతుంది.
దీంతో టోటల్గా 80-90% స్టూడెంట్స్ అందరూ కూడా ప్లే చేసిన పరిస్థితి మనది. థ్యాంక్ యూ సో మచ్. ఇదే విధంగా డీప్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎప్పుడు కూడా స్టూడెంట్స్కి అందుబాటులో ఉంటూ వాళ్ళ ప్లేస్మెంట్స్ ఇచ్చే యాక్టివిటీని ఎప్పుడు ముందు నడిపిస్తుందని తెలియజేసుకుంటూ